ఆయిలు వేడి ఎక్కద్దు, మామూలు వేడి ఉన్నప్పుడే దీన్ని అల్లం వేసుకోవాలి. అల్లం నూనె కాలం ముందుకే వేసుకోవాలి, లేదంటే అంత గడ్డలు పడుతుంది మాడిపోతుంది. అది ఏంటంటే ఇట్లా వేసుకొని కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పోసుకోవాలి కోడిగుడ్డు పోపన్న ఉన్నది. కోడిగుడ్డు రైస్ అంటారు, ఎగ్ రైస్. ఎగ్ రైస్ అంటే ఇట్లా చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది. ఐదు నిమిషాలల్లా పొడుగు రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేయద్దు. ఉప్పు అరగంట కూడా ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత అన్నం ఉప్పి పోయాలి. దీని వాసన, పచ్చి వాసన, కోడిగుడ్డు వాసన అంతా పోయింది. పోయిన తర్వాత మనం అన్నం ఎత్తి తీసుకుంటే ఇప్పుడు అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకుంటే ఇట్లా ఎంత బాగుండదు. తినబడి అన్నం కూడా తినబడి రాత్రి నైట్ అన్నం ఉంటే తినాలి. రాత్రి నైట్ అన్నం ఉంటే ఇలా ఖరాబ్ చేయకుండా వేసుకొని ఇద్దరు బాగుంటుంది. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇంతమంది వచ్చి పిల్లగా ఇప్పుడు ఇచ్చేసుకోవాలి. మనకు సరిపడంత మనకి ఎంత అవసరం అంటే అంత ఇస్తాం. కొంతమంది ఎక్కువ లీటర్లు, కొంతమంది తక్కువ లీటర్లు. ఇప్పుడు ఎక్కడ పడతాను you